ఉత్తరాంధ్ర ప్రజలు కూడా గమనించారు. దాన్ని ఏమాత్రానికి మాట్లాడి మాటలు ఇవాళ ఆయన చెప్పేయన్ని కూడా అబద్ధాలు. మీ బిడ్డ అన్నాడు, ఎవరింట్లో పెట్టండి ఆయన, ఎవరికి న్యాయం చేస్తా ఉన్నాడు? అచ్చరి ధనవంతుడు కొట్టేసాడు, నేను లేనివాళ్ళు పక్కన పోరాడుతున్నాను అంటాడు. ఓ పక్కన సీఎంలందరిలోకి నేను అత్యధిక ధనవంతుని కదా ఆయన అని చెప్పి చెప్పుకున్నాడు. ఓ పక్కన ఆయన ఉన్న ఆస్తి అది 510 కోట్లే కాదు, కానీ ఇంకా వాళ్ళు చెప్పేయన్ని కూడా ఓ పక్కన అబద్ధాలు. ఓ పక్కనేమో అధికారం ఉంటే ఎవరినైనా ఎలా కాపాడొచ్చో మీకు అర్థమవుతుందండి. ఓ పార్టీ ఆఫీసు చిన్న ఇబ్బంది కలిగితే అర్ధరాత్రి ఆడవాళ్ళు కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఈ ప్రభుత్వంలో అవినాష్ రెడ్డి గారి మీద అభియోగం ఉంటే వితిన్ 1 డేలో దాన్ని మళ్ళీ కోర్టును కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి సత్తా ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి మామూలు ముఖ్యమంత్రి కాదు, వాళ్ళ పదవుల్ని కేవలం సొంత తమ్ముళ్ళో లేకపోతే ఆ సొంత మనుషుల్లో అరెస్ట్ చేయకుండా ఆయన కోర్టుకు వెళ్లకుండా వాడుతున్నాడు తప్ప, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం వల్ల యువతకు కానీ రైతులకు కానీ మధ్యతరగతి కుటుంబాలకు కానీ ఏ రకంగా లబ్ధి అయిన విషయం రాష్ట్ర ప్రభుత్వం తెలిసిపోతా ఉంది. ఏదో ఒకటి చెప్పాలా, కొంతకెత్తే ఇక్కడ రాజధాని అంటాడు, కర్నూలు వెళ్తే కర్నూలు రాజధాని అంటారు, విజయవాడలో మీటింగ్ పెడితే అమరావతి రాజధాని అంటారు, ఓసారి వెళ్ళి మాదిరి మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి గారి మాటల్ని మరి ఎంతవరకు ప్రజలు నమ్ముతారో మీరు చూస్తారు రాబోయే రోజులు. ఎందుకంటే ఆయన చెప్పుకుంటే పోతా ఉన్నాడు, మీ బిడ్డ మీ బిడ్డ మొన్నటిదాకా ఎదురుపార్టీ దమ్ముంటారండి 175 ఆ స్టేజీ నుంచి మీ బిడ్డను మీరే ఆశ్రయించాలి. అంటే అందరూ అంటే శ్రీనివాస్ గారు ఏ రాజకీయ నాయకుడైనా ఆ రకంగానే కదండి మాట్లాడతారు. ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు మీ బిడ్డ అంటారు, లేదా మీ తమ్ముడిని, మీ కుటుంబ సభ్యుడిని, మీ అన్నని. ప్రజల్ని రాష్ట్ర ప్రజలు ఓ పక్క నుంచి మోసం చేస్తా నేను మీ బిడ్డనని అనిపించుకోవాలంటే మీరు కరెంటు బిల్లులు తగ్గించండి, నిత్యావసర వస్తువు రేట్లు తగ్గించండి, ఏదైతే ప్రజలు ముందు తరగతి పాడైపోతా ఉన్నారో ఆ మద్యపాన్ని తగ్గించండి, లేకపోతే రేట్లు తగ్గించండి, మీ డిస్కౌంట్ నుంచి మందు పంపు మొదలైంది ఇచ్చి ఫ్రీగా ఇవ్వండి, తగ్గించండి, రైతులు మేటర్లో ఇబ్బంది పెడుతుంది. ఇదండి బిడ్డ అంటే చేస్తారు, బిడ్డ బిడ్డ పత్రిక ఏం చేస్తారండి, బిడ్డ ఏం చేస్తారు, బిడ్డ కుటుంబాన్ని కాపాడతారు ఈ రకంగా రోడ్డు కుటుంబాలు. కాబట్టి ఒక్కరు ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ అధికారాన్ని సిద్ధం పెట్టుకుని వాళ్ళ మీద కేసు రాకుండా కుటుంబ సభ్యులు హ్యాపీగా ఉండడానికి లాక్డౌన్ వాడుకున్నారు తప్ప నిన్న మీద ఒరిస్తారు ఏం చెప్పారు మీరు అన్నారు కదా, మన సిద్ధంగా మనకే ప్రత్యేక గురించి అడగలేదు, దమ్ములేదు, మీకు విశాఖ గురించి మాట్లాడలేరు, భోగవరం గురించి మాట్లాడలేరు అని మాట్లాడుతూ ఉంటే ఒక్కళ్ళ కాంగ్రెస్ దానికి లేదు. సరే ఆయన అక్కడ కాదండి, ఓకే ఆయన అక్కడ ఆయన అక్కడ ఆయన అక్కడ కాదు ఆయన అక్కడ ఓకే అంటే ఒక విషయం శ్రీనివాస్ గారు ఓకే శ్రీనివాస్ గారు నేను అక్కడ కాపురం పెడతాను, నేను అక్కడి నుంచి పాలిస్తాను అంటున్నారు, మరి ఏం చేస్తారు మీరు ఒప్పుకోరా, మీరు అడ్డుకోగలరా? జగన్మోహన్ రెడ్డి కాపురం ఎక్కడ పెడితే ఎవరికి కావాలి, నేను ఎక్కడ ఉంటే ఎవరికి కావాలి, ప్రజలు సుఖంగా ఉన్నారు చూడమనండి, కాపురాలతో ఎవరికి పని లేదు. ఆయన ఇక్కడ తాడేపల్లిలో పెట్టాడు, అమరావతి పోయింది, అలాగే అక్కడ పెడితే అది కూడా పోతుంది చూసుకోమనండి. తాడేపల్లి వచ్చాయి కదా, తాడేపల్లిని నాశనం చేశారు, అక్కడ అమరావతి రాజ్యాంగం పోయింది, ఇప్పుడు విశాఖలో పెట్టి విశాఖ కూడా పోతుంది, దళితులు పట్టుకుంటుంది అక్కడ పోనండి, ఇంకేం చేస్తాం మనం, ఎవరికి కావాలి కాపురం ఎవరికి కావాలి, మీ పరిపాలన చేయమని ఒకటి ఇచ్చారు, 200 మంది ఎంపీలు ఇచ్చారు, రాష్ట్ర ప్రజలు కాపాడంటారా బాబు అంటే మేము అక్కడ కాపురం పెడతాం మేము అక్కడ